ఆమెని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను. అప్పుడు బయటన్న జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కైమా కింద కొట్టి తలా ఒక కేజీ ఎత్తుకుపోతారు. అరవణ, అలా చూస్తారండి వెళ్ళి తలుపు తీక. ఆగండి, మీరు పనేవారండి, నా రూమ్ కొచ్చి మీరు తలుపు తీస్తారండి. ఏమండి, మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో దాక్కోండి, వెళ్ళండి. ఏమిట్రా 7 గంటలు కూడా కాలేదు, తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు? నేనేనా? నేను వంట చేస్తున్నా. నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు? కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా చూసొద్దాం పద. అంటే నేను వస్తాను. నువ్వా? నేనే. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఎందుకేంటి, మేమిద్దరం ప్రాణ స్నేహితులం, ప్రాణానికి ప్రాణంగా తిరిగాం పెరిగాం పరిగెత్తాం. అవును, ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా? తెలిగిపోవడం ఏంట్రా, ఆ అమ్మాయి నా కాలేజ్ మేట్. అవును, నువ్విక్కడా? నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒరే, మంజు అంటే ఎవరనుకున్నావు? మా కాలేజీకే బ్యూటీ. ఏంటి అమ్మాయి, దీన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజ్ స్టాండర్డ్ ఏమిటో. నార్మీ, ఆ అమ్మాయి ఓర చూపు కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు. అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా? కాదనకూడదని నా ఉద్దేశం. కానీ ప్రేమించి ఏం చేయమంటావా? నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా? మంజుని ఎలా పోషించను? ఉద్యోగం సంగతి పక్కన పెట్టు, దానంతట అదే వస్తుంది. కానీ వయసు పోతే రాదురా, ప్రేమ మిస్ అయితే దొరకదురా. చూడు, మీ ఇద్దరు పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరగకపోతే మన స్నేహం మీదొట్టు. సతీష్, తప్పదంటావా? తప్పదు. చూడు, ఈ లుంగితో నేను ఇలాగే వస్తే చూసే వాళ్ళందరూ నేను మీ ఇద్దరికి పని మనిషి అనుకుంటారు. మార్చుకుని వస్తాను. మంజు, నేను చాలా పేదవాణ్ణి, కష్టపడి చదువుకున్నా సరైన ఉద్యోగం రాలేదు. చదువుకుని ఈ మాత్రమన్నా సరదాగా ఉన్నానంటే దానికి కారణం సతీషే. సతీష్ కోటీశ్వరుడు అయినా మా స్నేహానికి నా పేదతనం అతని అంతస్తు ఎప్పుడూ అడ్డు రాలేదు. నాకంతా తెలుసు రాజా. వాట్ ముందు నీకోసం నాలాంటి టగ్గాఫర్ కుర్రాళ్ళు పడిగాపులు పడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఈ టాక్సీ డ్రైవర్ వెంట పడతావా? షట్ అప్ రాజా. ప్రేమించడానికి టాక్సీ డ్రైవర్ అని, టాటా బిర్లా మనోడని హోదాలు ఎవరు చూసుకోరు? ఆహా, మరి ఇతనితో పెళ్లికి కోటీశ్వరుడైన మీ నాన్న ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగి తీరుతుంది. ఎలా, లేపుకుపోయి దొంగ పెళ్లి చేసుకుంటావా? లేపుకుపోతానో దొంగ పెళ్లి చేసుకుంటానో నీకు అనవసరం. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. చూడు మిస్టర్, మంజు నా లవ్, ఎప్పటికైనా నాదానిగా చేసుకు తీరుతాను. పదండి రాజా. అతను అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. కొన్ని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మంజు. మన పెళ్లికి మీ అమ్మా నాన్న ఒప్పుకుని తీరాలి, లేకపోతే మన పెళ్లి జరగదు. మీ అమ్మా నాన్న స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే గాని రాజా పెళ్లిపీట్ల మీద కూర్చోనన్నాడా? సరే, అలాగే అని చెప్పకపోయావా? ఎంత తేలిగ్గా చెప్పావు సతీష్. మా నాన్నగారి గురించి నీకు సరిగ్గా తెలీదు. ఆయన ప్రాణం కన్నా స్టేటస్ ని గొప్పగా ప్రేమించే వ్యక్తి. తన కాబోయే అల్లుడు కనీసం కోటీశ్వరుడై ఉండాలని ఆయన ఆశ. రాజా లాంటి మిడిల్ క్లాస్ కుర్రాన్ని ప్రేమించానని తెలిస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెంటనే ఫ్యామిలీతో సహా బావిలో దూకేస్తారు. అంత మూర్ఖుడా? అయితే ఈ సమస్యని ఏ దేవుడు పరిష్కరిస్తాడబ్బా? ఆ ధర్మం ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్ ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కళ్ళు లేని కబోదిన తల్లే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ఎవరిచ్చే? అదే 20-30 పడుగా, 30 రూపాయలు కంటే రెండు. ఆగు. ఏంటే, నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా? అవును ఉన్నాయి. అదేంటంట, చేతులున్నాయి, కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగ్ ఏనా? ఏ, చాలా బాగా చేసావయ్యా, ఈ 100 కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం, మాకు రూల్స్ సెలబస్ అన్ని ఉన్నాయండి. రవే. హలో, తమరు ఎక్కడుంటారో? రవే. ఏంటి ఆలోచిస్తున్నా? చెప్తాను.
మనం ఏదో తప్ప డ్రెస్కి వచ్చినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బయట పదపద. ఎస్ ప్లీజ్. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండి ఇళ్ళని రాంగ డ్రెస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి, సారీ. వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. ఓ సింతేనా, ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు, మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు గానీ. అలాగే అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గండ ఉందలే అందుకని. తొందరగా వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని వచ్చి లేట్ అయింది. సెంటర్ లో గెటప్? అదే, సెంటర్ లో కారు గేర్ చెడిపోయి ఆగిపోయింది, అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడే లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి, నేనే దగ్గరే. మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా? బొచ్చ? అదే, పాలరాతి బొచ్చ అనబై బొచ్చ. ఓహో, హిందీ కూడా? ఇది వాళ్ళు మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనస్ఫూర్తిగా అడుక్కుంటున్నాం, అడుకోవే. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా మూడుతుంటాయి అవుతుంది పదా. ఓం ధృందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఏరివీళ్ళు. వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది. మా నాన్నకంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. కొత్త దంపతులు, మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకల్లాడాలంటే ధర్మం ప్లీజ్. ఇంతకు ముందు ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. అప్పుడే మర్చిపోయే వాళ్ళు. మీరా? మీరు అడుక్కుంటున్నారా? నువ్వు అడుక్కుందా అనుకున్నావా? ఇదిగో, వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుక్కు తినేవాళ్ళ? మా అమ్మాయి మెల్లో తాలి కట్టే దొరకు నీకు అర్థమవడం అయిపోయింది, ఇప్పుడు ముస్టోళ్ళం అల్లుడికి ఇంకా లైట్ ఎలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది? కాలే బీడి. అమ్మా అమ్మా అల్లడా, అమ్మాయి మెళ్ళ తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని సస్తేగా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారు. ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట్ట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావో, పోలీస్ స్టేషన్ ముందే నిన్ను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం, జాగ్రత్త. పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకే 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళో తాలి కట్టాడే. రై, ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాంరా. చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చ నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండ్ర పదం. ట్రాజెడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తా మామలను పరిచయం చేస్తారా? ఒరే సతీష్.
ఎందుకు రాలా అరుస్తో? నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గంరా. ఒరే నా బుజ్జి రాజా కదరా, నా మాట విని కోపం తగ్గించుకోరా. ఇవాళ నీ ఫస్ట్ నైట్ రా. అవునండి, ఇప్పటికే పువ్వులన్నీ చూడండి, మీ మొహంలో ఎలా వాడిపోయాయో. నాన్నగారికి లెటర్ రాసేగా, వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి. అవునవును, పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది.